వచ్చింది కూడా ముకుల్ గారే. ఈరోజు దాని గురించి మాట్లాడరు ప్రసాద్ గారు. ఇక్కడ 17 ఇయర్ చాలా పవర్ఫుల్ అనేది ఆర్గ్యుమెంట్స్ బట్టి మనకు అర్థమవుతుంది కదా. ఆ 17 ఇయర్స్ ప్రొటెక్షన్లో ఉండాల్సిన వాడు జైల్లో ఉన్నాడు. మళ్ళీ అదే చెప్తున్నాను, అసలు ఆ ప్రొటెక్షన్లో ఉండకుండా నేరాలు చేసిన వాడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ అప్పుడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంత పెద్ద కేసు అది, 43,000 కోట్ల రూపాయలు ఛార్జ్ షీట్లు పడిపోయింది. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సరే ప్రజలు తీర్పిచ్చారు, ముఖ్యమంత్రి అయ్యాడు, తప్పే లేదు, అది ప్రజాస్వామ్యం, మనమే కాదండి అది లేదు. కానీ ఆయనేమో సీఎంగా ఉన్నాడు. ఈ సెక్షన్ని మనం ఎలా చూడాలనేది ఒక ప్రశ్న అయితే, ఈ మొత్తం హోల్ ఎపిసోడ్ని కనుక మనం ఒకసారి చూసినప్పుడు ఎందుకు కోర్టులు కానీ ఇవి కానీ ఈ సెక్షన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి ఈ కేసులో అనేది ఎవరికి అర్థం కావట్లా. 17 ఇయర్ అరే అంత పవర్ఫుల్ అయితే ఆయన బయట ఉండాలి కదా, లోపల ఎలా ఉన్నాడు? వీటన్నిటికి మించి గవర్నర్ గారి దగ్గరికి నిన్న సాయంత్రం అడావుడికి వెళ్ళి వచ్చారు ఆ ముగ్గురు, చీఫ్ సెక్రటరీ గారును ఉన్నతాధికారుల ముగ్గురు. దాని మర్మం ఏంటి, నిన్న ఎందుకు వెళ్ళి వచ్చారు గవర్నర్ గారి దగ్గరికి? అంటే మీరు 17 ఇయర్ అనే దాన్ని ఇవాళ క్వశ్చన్ చేసే స్థితికి, డిస్కస్ చేసే స్థితికి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు యొక్క పరిణితి చెందిన ఆలోచన. అంటే తను మూలల్లోకి వెళ్ళాడు, నా మీద అసలు కేసే పెట్టకూడదు, పెట్టిన కేసు తప్పుడు కేసు కాబట్టి దీన్ని ఇక్కడ మూలంతో బెయిల్. ఎప్పుడు కూడా అడ్వకేట్లు ఇద్దరు ఉన్నారు, జనరల్గా ఏ కేసైనా ముందు బెయిల్ తెచ్చుకోకూడదు అంటారు. బెయిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కన్ఫెషింగ్ 50% మనకు సెక్యూరిటీ, 50% ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒక 30 సెకండ్స్ నేను క్లోజ్ చేస్తాను, సారీ మధ్యలో మిస్ అయ్యాను. ఈరోజు ఫస్ట్ ఆయన ఆర్గ్యుమెంట్స్ ఎత్తుకోవడం ఏమి ఎత్తుకున్నాడు తెలుసిన, స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు బెయిల్ అప్లై చేసుకున్నాడు లోయర్ కోర్టులో, ఇన్నిసార్లు బెయిల్ హైకోర్టులో అప్లై చేసుకున్నాడు అని చెప్పారు. అసలు ఏమన్నా ఉందా ఇద్దరు? మొన్న వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది, సెక్షన్ 50 కింద ఇచ్చిన నోటీస్, చంద్రబాబు నాయుడు గారిని కస్టడీలో తీసుకున్నప్పుడు ఇచ్చిన నోటీస్ లాస్ట్ లైన్ ఏం రాశారు, ఇట్ ఈజ్ ఫర్దర్ ఇన్ఫార్మ్ టు యూ దట్ యూ మే సీక్ బెయిల్ త్రూ కోర్ట్ ఓన్లీ. ఈ నోటీస్లోనే, వాళ్ళు ఇచ్చిన నోటీస్లోనే మీరు బెయిల్ అప్లై చేసుకోండి ఇమీడియట్గా రాసి మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టులో పోయి బెయిల్ అప్లై చేసుకున్నారంటారు. ఎట్లా వెంకటకృష్ణ గారు ప్రతి దాంట్లో రివర్స్, ప్రతి దాంట్లో ఏం మనసులు వెంకటకృష్ణ ఏం చెప్పడు అట్లా కాదు. ఇప్పుడు నోటీస్ ఇట్ సెల్ఫ్ మీరు బెయిల్ అప్లై చేసుకోమని చెప్పి మరి ఈరోజు సుప్రీంకోర్టు ఎట్లా చదువుతారు? మరి బెయిల్ అప్లై చేసుకున్నారు, బెయిల్ అప్లై చేసుకున్నారు. మన ఇక్కడ బెయిల్ అనే విషయంలో ప్రతి వాడికి ఉండే హక్కు ఉంటుందండి, ప్రతి నిందితుడికి ఉంటుంది. ఈవెన్ కోడికత్తి కేసులో కూడా సీన్కి బెయిల్ హక్కు ఉంటే ఆ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. లేదు కదా బెయిల్ రా అంటే, మీ ఇక్కడ రెండు కేసులు, చంద్రబాబు నాయుడుది ఎలాగైతే ఇల్లీగల్ డిటెన్షన్ కింద, రేపు పొద్దున 17 ఇయర్ కనుక నిజంగా నిలబడితే ఇది ఇల్లీగల్ డిటెన్షన్ అయితే రేపు పొద్దున వరల్డ్ మొత్తం మీద ఒక హ్యూమన్ రైట్స్ని, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పొలిటీషియన్ ఇండియాలో అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారనేది రేపు ఇంటర్నేషనల్ మీడియా తీసుకుంటే ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వం? హ్యూమన్ రైట్స్ రేపు పొద్దున ఎవరైనా అంతర్జాతీయ హక్కులు, మానవ హక్కుల కోసం అమెరికన్ పేపర్లో వచ్చింది కదా, దాన్ని ఏం చేస్తారు? ఈ సదస్సు G20 సదస్సు తర్వాత బైడెన్ వెళ్ళిన తర్వాత ఎందుకో మోడీ గారిని అడిగారు, అంటే ఇది స్టాండింగ్ అయితే అప్పుడు అవన్నీ టెంపరీగా కొన్ని కేసులు వచ్చాయి. ఇది గత 32 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు టైంలో జరిగిన కేసులో ఒక్క అధికారి కూడా నిందితుడు కాదు. జగన్మోహన్ రెడ్డి కేసులో ఆయనతో పాటు 8 మంది నిందితులు, ఈయన లోపలుండి ఒక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు, అక్కడ 8 మంది బయట ఉండి శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కేసులో ఇరుక్కున్న వాళ్ళు కరెక్ట్ ఒక్కరు కూడా, అంటే ఆయన ఆర్థిక సహాయం చేయలేదు, కనీసం ఆయన వాళ్ళే కట్టుకుంటున్నారు, వాళ్ళే కట్టుకుంటున్నారు. ప్రతి వాళ్ళు ఎవళ్ళకు వాళ్ళు రిలీఫ్ల కోసం ట్రై చేస్తున్నారు, రావట్లేదు. ఎందుకు? A1 A2 తేలకుండా. ఇంకొకటి, కొంతమంది ఉన్నతాధికారుల్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కీలక పాత్ర పోషించిన ఒక అధికారి, సెకండ్ లేయర్లో ఉన్న అధికారులందరినీ, అంటే విన్నదే వార్త, ఇది నిజమో కాదు నాకు తెలియదు, కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళని ఆశ పెడుతున్నారు, మీరేమి ఇదవాల్సిన అవసరం లేదు, మీ బెనిఫిట్స్ గురించి ఏదో అవుద్దని
మీరు రిటైర్ అయితే ఎంత వస్తాయో దానికి 3 times 4 times ఇప్పిస్తాను నేను, మీరు ఈ కేసుల్లో చాలా బలంగా పనిచేయండి అని అంటున్నారని విన్నాం. కానీ ఎంత డబ్బు ఇస్తే మాత్రం కేసులు ఉంటాయి కదా, వాళ్ళు రిటైర్ అయినాక కేసులు వెంటాడుతూ ఉంటాయి కదా, ఇది నిజమేనా? ఇది చెయ్యి, నేను విన్నాను ఎవరో మిత్రుడు. అదే ప్రచారం కూడా అంతకుముందు అంతేకాదు, ఈ కేసుల్లో అరెస్ట్ చేసి ఆయన కడప జైలు కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఐదు సెంట్రల్ జైలు అయిపోతే మళ్ళీ మా కడప జైలుకి తీసుకెళ్లి కడప జిల్లాలో పెట్టి మేము అది కూడా చూస్తాము అనే ఒక ఆలోచన. ఎందుకు ఈ ఏదైనా చెప్పండి, మీరు చంద్రబాబుని ఎక్కడ తీసుకెళ్తారు పక్కన పెట్టండి, అధికారుల సంగతి అధికారులకు సంబంధించి ఒక ప్రచారం అయితే ఏం జరుగుతుందంటే, ఆయన తన కోసం ఈ ఎపిసోడ్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత నజరానా ఇచ్చి మీకు నేను ఉన్నాను, మీరు ఏదైనా చేయండి, ఎంతవరకైనా వెళ్ళండి అని ఒక సందేశం, ఒక ప్రచారం. అంటే అది న్యాయం ఖరీదు, మరి న్యాయం ఎలాగైతే ఖరీదో, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని రాబోలు పెట్టడానికి కూడా అంతకంటే ఎక్కువ ఖరీదు అవుతుందని నా అనుకున్నాను, ఖర్చు పెడుతుంటున్నాను. అంటే నగదు రూపంలో ఇచ్చారా ఇంకో రూపంలో ఇచ్చారని కాదు, అవతల వాళ్ళ మేధస్సును కొనుక్కోవడం కూడా ఉంటుంది. నీ తిరిగితే అట్లా ఉపయోగించుకోవాలి, మేధస్సు ఏముంది అతనికి, వాళ్ళకి చట్టం ఇచ్చిన అధికారాలని. అంటే ఇక్కడ చట్టం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉంది, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయగలుగుతూనే ఉన్నారు. అంటే మూడు, ఒక లెజిస్లేటివ్ అధికారం చేతిలో ఉంది, మరొక పక్కన ఎగ్జిక్యూటివ్ అధికారం చేతిలో ఉంది, న్యాయ వ్యవస్థలో మనం చెప్పినట్టు ఇప్పుడు వార్ రూమ్ స్ట్రాటజీ అంటారు, అలాగే కోర్టు రూమ్ స్ట్రాటజీ అంటారు. కోర్టుల్లో చాలా పెద్దవాళ్ళు క్షణంలో మారుస్తుంటారు. ఇవాళ ముక్కుల రోతికి కూడా ఆయన ఒక్కొక్క దాంట్లో కోర్టు మూడు బట్టి ఆ మూడుకి తగ్గట్టుగా వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నాడు. అంటే కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయమన్నారు, ఇవాళ కన్ఫ్యూజన్ కోసం ట్రై చేశారు. ఒక 100 పేపర్లు తీసుకొచ్చి జడ్జి గారు ముడితే అందులో ఏ కాగితం వాళ్ళు ఎత్తుకోవాలిగా. ఇప్పుడు ఆయన 2018లో మేము విచారణ జరిపేమన్న కాగితం కూడా బండిల్స్లో ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎన్ని లారీలు ఉన్నాయో తెలీదు. మన జేడి లక్ష్మణ్ గారు ఎంక్వైరీ చేసింది, లారీలు టన్నుల్లో లారీలేం కాదు కానీ ఉన్నాయి, నేను కలెక్ట్ చేశాను ఉన్నాయి. మరి అవి కూడా రేపు పొద్దున్న అందులో కూడా ఉన్నాయని చెప్పారా? వాళ్ళు తేట తెల్లంగా చెప్పేశారు, నాకు క్యాష్ ఏ అకౌంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 32 రోజుల తర్వాత కూడా చంద్రబాబు అకౌంట్లో కానీ చంద్రబాబు నుంచి క్యాష్, ఇప్పుడు జనరల్గా కూడా ఏ అవినీతి కేసులు అయినా క్యాష్ రికవరీ చూపిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనీ ట్రైల్ అంతేకాదు అటాచ్మెంట్ చూపించారా? ఇప్పుడు మార్గదర్శి కేసులో కూడా ఆల్రెడీ 5,000 కోట్లు సీజ్ అటాచ్ చేసాము, లేదంటే బాగా అకౌంట్లు సీజ్ చేసామని చెప్పిన సిఐడి చంద్రబాబు ఈ కేసులో 1 రూపాయి కూడా ఎందుకు అటాచ్ చేయలేదు? జగన్ చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎందుకు అటాచ్ చేయలేదు? అది ఉండాలి కదా. అంటే ఆ మనీ ట్రైల్ అనేది లేనప్పుడు ఒక తప్పుడు కేసు పెట్టి దాన్ని నిజమనిపించే ట్రై చేస్తుంది. పేర్లు కూడా శలకంపిల్లు అంటే బల విచిత్రం చదువుతారు, ఏసీఐ అంట, ఈటీఐ అంట, వాళ్ళు చెప్పేసాడు ఇన్వెబ్ అంట, ఇన్ని షెల్ కంపెనీలు సార్, వాళ్ళు చెప్పిన షెల్ కంపెనీ లిస్ట్, వాళ్ళు ఇచ్చిన లిస్టు మీకు నిజంగా షెల్ కంపెనీ నేను వాళ్ళు అబద్ధాలు వేస్తాయని ఉంటానని చదువుతాను. మీరు నిజంగా కంపెనీ పేరు ఇస్తే పూర్తి పేరు రాయండి, మేము 6 రోజులు వెతుకుతాం కదా. ఏంది పేర్లు జీవి వెంకటరెడ్డి అంటే ఏం చెప్పారు? వెంకీ అంటే నా పేరు జీవి వెంకటరెడ్డి, నా పేరు జీవి వెంకటరెడ్డి. పైగా 1,000 కోట్ల రూపాయల షెల్ కంపెనీ సృష్టికర్తలు వాళ్ళు, చూడు విచిత్రంగా రాయడం పేర్లు మీకు అన్ని తెలిసినట్టు మొత్తం వాటి పూర్తి. దీన్ని చూసే వైసీపీ వాళ్ళు సంఘాలు కొట్టుకున్నది, మా జగన్మోహన్ రెడ్డి గారు తిరగదీశాడు. మీకు చేతనైతే కోర్టులో పిటిషన్ వేయండి, ఈ పేర్కొన్న స్టెప్ బై స్టెప్ మాట అడగండి కోర్టులో. మీరు వేసిన కంపెనీల వివరాలు, మీరు ఏవైతే కంపెనీ పేర్లు చెప్తున్నారో ఆ వివరాలు మాకు కావాలని చెప్పి మీ లాయర్ చేత పిటిషన్ వేసి అడగండి, మీకు ఆ రైట్ ఉంది డెఫినెట్గా. అప్పుడు తెలుస్తుంది ఆ కంపెనీలు ఏంటి, ఎవడున్నాడు వాటి వెనక అనేది. అదేమి లేకుండా ఏదో వెంకటకృష్ణ దొరికాడు కదా ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తే మీకు కాదు బాగా చెప్తాను కోసమే. ఇప్పుడు చిల్లర కంపెనీలు కూడా అసలు పేరే లేవు అంటున్నాయి, వాట్ ఎవర్ మీరు కావాలి వివరాలు అని అంటే సిఐడికి, సిఐడి కావాలా సిఐడి నుంచి కావాలని చెప్పి నోటీస్ చేయండి, కనీసం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేయండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే. సర్లే అది వేరు అట్లా తయారైంది ఇప్పుడు. ఎనీవే ఈ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 6 ప్రశ్నలకి కోర్టు వేసిన 6 ప్రశ్నలు ఎలా ఉన్నాయి, వీటికి ఎందుకు రోహత్గి గారు సమాధానాలు దాటవేశారు అనేది ఒకటైతే, ఈ 17A అనేది నేరానికి వర్తించిందా అంటే అభియోగాలకు వర్తిస్తుందా
అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడికి వర్తిస్తుందా అనేది ఇవాళ జడ్జి గారు వేసిన ప్రశ్న. దానికి కూడా సమాధానం దాటవేసిన పరిస్థితి ఉంది. తర్వాత ఈ హైకోర్టులో తీర్పుల ప్రస్తావన అవసరం లేదనుకుంటా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అంత క్లియర్గా ఉన్నప్పుడు అని కూడా జడ్జి బోస్ గారు, జస్టిస్ బోస్ గారు అన్న కామెంట్ కూడా ఎలా చూస్తారో శ్రవణ్ కుమార్ గారు అనేది కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చర్చ జరుగుతున్నది.